నమస్కారం. మనం ఈ సాహిత్య సిరీస్లోని రెండవ వీడియోలో పౌనఃపున్యం ఆంగ్లంలో ఫ్రీక్వెన్సీ అంటే ఏమిటి, దాని నుండి దత్తాంశం యొక్క అంకగణిత మధ్యనము మీన్ను లెక్కించి తెలుసుకుందాం. స్టాటిస్టిక్స్ అంటే ఏమిటి, ఉపయోగాలు, వాడకం, సరాసరి, మధ్యగతము, బహుళకము గురించి మనం ముందు వీడియోలో చెప్పాము. ఈ వీడియో బాగా అర్థం కావాలంటే మొదటి వీడియో తప్పనిసరిగా చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ముందుగా పౌనఃపున్యం ఆంగ్లంలో ఫ్రీక్వెన్సీ అంటే ఏంటో తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే దత్తాంశంలోని యొక్క రాశి యొక్క పునరావృతం తెలియజేయడానికి ఫ్రీక్వెన్సీ వాడతాము. ఉదాహరణకు మన దగ్గర ఇలా నెంబర్ల రూపంలో ఒక ముడి దత్తాంశం ఉంది. 2, 3, 2, 5, 8, 4, 7, 4, 2, 9, 4, 2, 9, 3, 7, 6, 2, 9. ఈ యొక్క ముడి దత్తాంశమును ఒక పట్టిక రూపంలో రాసినట్టయితే మొదటి కాలంలో రాశులను మరియు రెండో కాలంలో వాటి యొక్క పౌనఃపున్యంను రాసుకున్నట్లయితే 2 అనే యొక్క సంఖ్య 4 సార్లు పునరావృతం కావడంతో దాని యొక్క పౌనఃపున్యము 4 అవుతుంది. అలాగే 3 అనే సంఖ్య 2 సార్లు, 4 అనే సంఖ్య 3 సార్లు, 5 1 సారి, 6 2 సార్లు, 7 3 సార్లు, 8 1 సారి, 9 2 సార్లు పునరావృతం అవుతుంది. ఈ విధంగా దత్తాంశంలోని అన్ని విభిన్న రాశులను పౌనఃపున్యములతో సూచించి పట్టికను అవర్గీకృత పౌనఃపున్య విభజన పట్టిక అంటారు. కానీ ఒకవేళ మన దగ్గర దత్తాంశములోని రాశుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు సమాచార కుదింపుకు వర్గీకృత పౌనఃపున్య విభజనను వాడతాము. ఉదాహరణకి మన దగ్గర 44 వ్యక్తుల యొక్క బరువు దత్తాంశం ఉంది. ఈ దత్తాంశము చాలా సంఖ్యలో విస్తరించింది కాబట్టి వర్గాల వారీగా లేదా గుంపుల వారీగా పరిశీలించడానికి వర్గీకృత పౌనఃపున్య విభజన రూపంలో పట్టికను ఏర్పరచుకున్నాం. ఈ పట్టికలో 30 నుంచి 99 సంఖ్యలు 7 తరగతుల వారీగా ఉన్నాయి. మీరు చూసినట్లయితే 30 నుంచి 39 రాజులు మొదటి తరగతి చెందినవి, 40 నుంచి 59 రెండవ తరగతి, అలా 90 నుంచి 99 ఏడవ తరగతిలో రాసుకున్నాము. అలాగే రెండవ కాలంలో ఆ తరగతి యొక్క పౌనఃపున్యము చెబుతుంది. అనగా ఈ దత్తాంశంలో 30 నుంచి 39 తరగతికి చెందిన సంఖ్యలు 6 సార్లు పునరావృతం అయినవి. అలాగే 40 నుంచి 49 తరగతికి చెందిన సంఖ్యలు 8 సార్లు పునరావృతం అయినవి. 90 నుంచి 99 తరగతికి చెందిన సంఖ్యలు 7 సార్లు పునరావృతం అయినవి. ఇప్పుడు మన దగ్గర అవర్గీకృత పౌనఃపున్య విభజన పట్టిక ఉందనుకోండి. దీనిలో 2 నుంచి 9 సంఖ్యలతో కూడిన దత్తాంశం ఉంది. ఈ దత్తాంశంలో 2 4 సార్లు పునరావృతం కావడం వలన 2 యొక్క పౌనఃపున్యము 4 అవుతుంది. అలాగే మీరు చూసినట్లయితే దత్తాంశంలో 3 యొక్క పౌనఃపున్యము 2, 4 యొక్క పౌనఃపున్యము 3, అలాగే 5 యొక్క పౌనఃపున్యం 1, 6 యొక్క పౌనఃపున్యం 2, 7 యొక్క పౌనఃపున్యం 3, 8 యొక్క పౌనఃపున్యం 1 మరియు చివరిగా 9 యొక్క పౌనఃపున్యం 2. ఇప్పుడు మనం ఇలా అవర్గీకృత పౌనఃపున్య విభజన పట్టిక నుండి అంకగణిత మధ్యమం కనుక్కున్నాం. అంకగణిత మధ్యమం మీన్ యొక్క సూత్రం ఏంటండి, మీన్ x బార్ ఈక్వల్ టు రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. ఉదాహరణకి ఒకవేళ మన దగ్గర n రాశులు ఉన్నప్పుడు, n రాశులు అంటే x1, x2, x3 అలా xn వరకు రాశులు ఉన్నాయి అనుకోండి, వాటి యొక్క మీన్ ఎంత అవుతుందండి? మీన్ ఈక్వల్ టు ఎక్స్ బార్ ఈక్వల్ టు x1 + x2 + x3 + xn / n అవుతుంది. ఒకవేళ అలాగే x1 యొక్క పౌనఃపున్యం f1, ఇప్పుడు మన దగ్గర ఎట్లయితే 2 యొక్క పౌనఃపున్యం 4 అయిందో అలాగే x1 యొక్క పౌనఃపున్యం f1 అయినప్పుడు, అలాగే x2 యొక్క పౌనఃపున్యం f2 అయినప్పుడు, x3 యొక్క పౌనఃపున్యం f3 అయినప్పుడు, అలాగే xn యొక్క పౌనఃపున్యం fn అయినప్పుడు వాటి యొక్క అంకగణిత మధ్యము x^(x1f1 + x2f2 + x3f3 + xn/fn + f2 + f3 + xn/fn) గా రాసుకోవచ్చు. ఈ సూత్రం ప్రకారం అంకగణిత మధ్యమము మీన్ ఈక్వల్ టు σfi xi / σfi అని తెలుసుకున్నాం. σfi xi అంటే f1 x1 + x2 x2 + x3 x3 + xn / fn xn. ఈ పర్టికులర్ చూసినట్టయితే x1 = 2 యొక్క పౌనఃపున్యము f1 4 అవుతుంది, x2 = 3 యొక్క పౌనఃపున్యము f2 2 అవుతుంది, అలాగే x8 = 9 యొక్క పౌనఃపున్యము f8 = 2 అవుతుంది.
అన్నీ కలుపుకున్నట్టయితే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఈక్వల్ టు 90 అవుతుంది. కావున అంకగంట మాధ్యమం ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 90/18 ఈక్వల్ టు 5 అవుతుంది. ఇక్కడ 18 ఎందుకంటే సిగ్మా ఎఫ్ఐ అంటే రాశుల సంఖ్య కాబట్టి. ఇక్కడ మొత్తం 18 రాశులు ఉన్నాయి కాబట్టి సిగ్మా ఎఫ్ఐ 18 అవుతుంది. ఇదే సూత్రం విచలన పద్ధతిలో రాసినట్టయితే ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిజై బై సిగ్మా ఎఫ్ఐ. ఇందులో ఎక్స్ బార్ అంటే అంకగణిత మాధ్యమము, మీన్ ఏ అంటే దత్తాంశంలోని ఏదైనా ఒక రాశి, ఎఫ్ఐ అంటే ఎక్స్ఐ యొక్క పౌనఃపున్యము, డిఐ అంటే ఎక్స్ఐ మైనస్ ఏ. ఇప్పుడు ఆ సూత్రం ఎలా వచ్చింది తెలుసుకుందాం. ఉదాహరణకి మన దగ్గర ఒక దత్తాంశంలో 5 రాశులు x1 x2 x3 x4 x5 ఉన్నాయనుకోండి. దీనిలో x1 యొక్క ఫ్రీక్వెన్సీ f1, x2 యొక్క ఫ్రీక్వెన్సీ f2, x3 యొక్క ఫ్రీక్వెన్సీ f3, x4 యొక్క ఫ్రీక్వెన్సీ f4, x5 యొక్క ఫ్రీక్వెన్సీ f5 అని అనుకుందాం. ఇప్పుడు ఈ దత్తాంశం యొక్క అంకగణిత మాధ్యమము మీన్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ అంటే x1 f1 ప్లస్ x2 f2 ప్లస్ x3 f3 ప్లస్ x4 f4 ప్లస్ x5 f5 బై f1 ప్లస్ f2 ప్లస్ x3 ప్లస్ f4 ప్లస్ f5. ఇక్కడ సిగ్మా ఎఫ్ఐ 5 అవుతుంది ఎందుకంటే మన దగ్గర మొత్తం మీద 5 రాశులు ఉన్నాయి కాబట్టి సిగ్మా ఎఫ్ఐ 5 అవుతుంది. ఇప్పుడు నేను x1ని x1-x3 ప్లస్ x3గా రాసుకుంటాను ఎందుకంటే -x3ని ప్లస్ x3తో యాడ్ చేసినప్పుడు 0 వస్తుంది. కాబట్టి ఏ సంఖ్యనైనా 0తో యాడ్ చేసినప్పుడు అదే సంఖ్య వస్తుంది. కాబట్టి x1ని x1-x3 ప్లస్ x3గా రాసుకుంటాను. అదేవిధంగా x2 ఈక్వల్ టు x2-x3 ప్లస్ x3, x3 ఈక్వల్ టు x3-x3 ప్లస్ x3, అదేవిధంగా x4ని x4 ఈక్వల్ టు x4-x3 ప్లస్ x3గా, x5ని x5 ఈక్వల్ టు x5-x3 ప్లస్ x3గా రాసుకుంటాను. ఇప్పుడు ఈ సూత్రంలో మనం f1 x1ని x1 ప్లేస్లో x1-x3 ప్లస్ x3గా రాసుకున్నప్పుడు ఇలా f1 ఇంటూ x1-x3 ప్లస్ x3 ప్లస్ f2 ఇంటూ x2-x3 ప్లస్ x3 ప్లస్ f3 ఇంటూ x3-x3 ప్లస్ x3 ప్లస్ f4 ఇంటూ x4-x3 ప్లస్ x3 ప్లస్ f5 ఇంటూ x5-x3 ప్లస్ x3 బై సిగ్మా ఎఫ్ఐగా ఉంటుంది. ఇప్పుడు నేను x3 టర్మ్స్ ప్లస్ x3 టర్మ్స్ అన్నిటినీ సపరేట్గా రాసుకుంటాను. అంటే f1 ఇంటూ x1-x3 ఈ x3ని సపరేట్గా రాసుకుంటాను. ఇప్పుడు f1 ఇంటూ x1-x3 ప్లస్ f2 ఇంటూ x2-x3 ప్లస్ f3 ఇంటూ x3-x3 ప్లస్ f4 ఇంటూ x4-x3 ప్లస్ f5 ఇంటూ x5-x3 ప్లస్ ఈ మిగతా x3 టర్మ్స్ అన్నిటినీ సపరేట్గా రాసుకుంటాను. అంటే ప్లస్ x3 ఇంటూ f1 ప్లస్ f2 ప్లస్ f3 ప్లస్ f4 ప్లస్ f5 బై సిగ్మా ఎఫ్ఐ. ఇప్పుడు ఒకవేళ మన దగ్గర ఏ ప్లస్ బి బై సి ఉందనుకోండి, ఏ ప్లస్ బి బై సిని మనం ఏ బై సి ప్లస్ బి బై సిగా రాసుకోవచ్చు. అలానే ఇక్కడ x3 ఇంటూ సిగ్మా ఎఫ్ఐని సపరేట్గా రాసుకున్నట్లయితే x3 ఇంటూ f1 ప్లస్ f2 ప్లస్ f3 ప్లస్ f4 ప్లస్ f5 బై f1 ప్లస్ f2 ప్లస్ f3 ప్లస్ f4 రాసుకోవచ్చు. ఇప్పుడు సిగ్మా ఎఫ్ఐ పైన కింద క్యాన్సిల్ అయినప్పుడు లాస్ట్కి మనకి x3 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ xi-x3 బై సిగ్మా ఎఫ్ఐ మిగులుతుంది. అలా ఈ విధంగానే మనం x1ని x1-x3 ప్లస్ x3 రాసుకున్నట్టు ఇప్పుడు x3 ప్లేస్లో x1 లేదా x2 లేదా x3 లేదా x4 లేదా x5 రాసుకున్నప్పుడు సేమ్ ఫామ్లో వస్తుంది. ఒకవేళ x2 తీసుకుంటే మనం లాస్ట్కి ఎంత వస్తుందంటే ఎక్స్ బార్ ఈక్వల్ టు x2 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ xi-x2 బై సిగ్మా ఎఫ్ఐ అవుతుంది. ఈ విధంగా అంకగణిత మాధ్యమను మీన్ను ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ డిఏ బై సిగ్మా ఎఫ్ఐగా రాసుకోవచ్చు. అదే సూత్రం వాడి ఇక్కడ ఇప్పుడు మనం డిఐ కాలం అను ఎఫ్ఐ ఇంటూ డిఏ కాలం ఎక్స్ట్రా యాడ్ చేశాం. ఇక్కడ x1 అంటే 2, x2 3, x3 4, x4 5, x5 6, x6 7, x7 8, x8 9. ఏ అనేది x1 నుంచి x8 మధ్యలో ఏదో ఒక సంఖ్యలో భావించవచ్చు. కాబట్టి నేను x4 అంటే 5ని ఏలా భావిస్తాను. అప్పుడు మన d1 ఎంత అవుతుందండి, d1 ఈక్వల్ టు x1-a, x1 ఎంత 2, a ఎంత 5లాగా అనుకున్నాం మనం. అప్పుడు d1 ఎంత అవుతుంది, x1-5 అంటే 2-5-3. ఆ విధంగానే
ఈ డి1 డి2 డిజి అలా డి8 కనుక్కుందాం. కనుక్కున్న తర్వాత ఎఫ్5 ఇంటూ డిఐ అంటే మొదటి రోలో ఎఫ్1 ఇంటూ డి1, రెండో రోలో ఎఫ్2 ఇంటూ డి2. ఇక్కడ మొదటి రోలో ఎఫ్1 అంటే ఎంత? ఫ్రీక్వెన్సీ అంటే ఇక్కడ 4. 4 ఇంటూ డి1 అంటే ఎంత? -3. అంటే 4 ఇంటూ -3 -12. అలాగా ప్రతి రోలో ఎఫ్ఐ ఇంటూ డిఏ కనుక్కున్న తర్వాత మన ఫార్ములాలో ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ అంటే 5 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఇక్కడ సిగ్మా ఎఫ్ఐ ఏంటండి, ఎన్ని సంఖ్యలు ఉంటాయి అన్ని అంటే 18. సిగ్మా ఎఫ్ఐ అంటే మనం ఒక్కొక్క రో కనుక్కున్న ఎఫ్ఎన్ ఎఫ్ఐ డిఐని అన్నిటిని యాడ్ చేయడం. అన్ని యాడ్ చేసినప్పుడు మనకి 0 వచ్చింది. కాబట్టి ఈ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ మొత్తానికి 0 అవుతుంది. కాబట్టి ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ 0 అంటే 5 ప్లస్ 0 కాబట్టి 5 అవుతుంది. సారాంశం సమ్మరి, దత్తాంశంలోని అన్ని విభిన్న రాశులను పౌనఃపున్యములతో సూచించు పట్టికను అవర్గీకృత విభాజన పట్టిక అంటారు. అవర్గీకృత విభాజనమునకు అంకగణిత మాధ్యమము మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఇక్కడ ఎఫ్ఐ అంటే ఎక్స్ఐ యొక్క ఫ్రీక్వెన్సీ. విచలన పద్ధతిలో అంకగణిత మాధ్యమము మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఇక్కడ ఏ అంటే దత్తాంశంలో ఉన్న విభిన్న రాశుల్లో ఏదో ఒక రాశి. ఎఫ్ఐ అంటే ఎక్స్ఐ యొక్క ఫ్రీక్వెన్సీ, డిఐ అంటే ఎక్స్ఐ మైనస్ ఏ.